గుంజి పెద్దగా చేస్తాం, ఉమ్ము బట్టి లోపలికి పెడతాం. అదేంటి సిల్లి సిల్లి టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైనా ఒక అమ్మాయికి ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యు. ఆ ఆ ఐ లవ్ యు. ఏంటి ఇప్పుడు చెప్తున్నావు? ఏంటి ఇప్పుడు చెప్తున్నావు? చెప్పదా? అట్లా చెప్పవు కదా, అట్లా చెప్పవు కదా. I love you. I love you. Man, can you hear me? Bro, Valentine's Day soon, right? Ah, it's a, ah, it's a. Where are you going? I'm going to Kerala. Where are you going? I'm going to Kerala. Ah, it's a. You want to go to Kerala? Then go to Kerala. Where are you going? గుంజి పెద్దగా చేస్తాం, ఉమ్ము బట్టి లోపలికి పెడతాం. అదేంటి గుంజి పెద్దగా చేస్తాం, ఉమ్ము పెట్టి లోపలికి పెడతాం. ఏంటిది అది? గుంజి పెద్దగా చేస్తాం, ఉమ్ము పెట్టి లోపలికి పెడతాం. ఏంటిది? లబ్బరా? లబ్బర్ లబ్బర్ కుమ్ము పెడతావా? కాదు కాదు, లబ్బర్ కుమ్ము ఎందుకు పెడతావు? ఇక్కడ రా, చెప్పు. ఏంటి నన్ను నన్ను నువ్వు గుంజి పెద్ద చేస్తుందంట, ఉమ్ము పెట్టి లోపల పెడతామంట. సరే పోనీ, ఇంకో క్వశ్చన్ అడుగుతా. 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఏమి ఇవ్వడానికి ఓకే చెప్తుంది? 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఏది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది? ఫోన్ షాప్ లో ఆధార్ కార్డు, సిమ్ తీసుకోవడానికి. అడిగినప్పుడు మీ మైండ్ లో ఏం థాట్ వచ్చింది ఫస్ట్? బ్యాడ్ థింగ్ ఆలోచించను. బ్యాడ్ గా ఎందుకు ఆలోచించారు? దట్టిగా ఆలోచించకుండా మైండ్ తో ఆలోచించచ్చు కదా. అంటే ధన్మన అనగా ధన్మన క్వశ్చన్ కి, ధన్మన అనగా ధన్మన క్వశ్చన్ కి. రెండు చెప్పలేదు కదా, ఒక చిన్న టాస్క్ ఇస్తా. టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైనా ఒక అమ్మాయికి ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. నేను వాళ్ళ పేరు అడగను, ఏం అడగను, వాళ్ళ రియాక్షన్ చూపించండి అంతే. నాకు ఇంకేం ఉన్నారు కదా, చేస్తాను నేను కూడా, చేస్తాను కూడా. ఏమన్నా అది? అరే అది లబ్బర్ అది ఏందిరా, ఎవరు చేస్తున్నావు? హలో, పని కార్డు ఉన్నావా? కాదు, బయట ఉన్నా. సరే సరే. ఏం చేస్తున్నావు? ఏం చేయలేవు. ఓకే. తిన్నావా? కాలేజ్ పోయినా. కాలేజ్ పోయినావా? ఎప్పుడు వచ్చినా ఇంటికి? ఇప్పుడేనా? సరే. 4:30. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఏంటి ఎప్పుడు చెప్తున్నావు? ఏంటి ఎప్పుడు చెప్తున్నావు? చెప్పద్దా? అట్లా చెప్పవు కదా, అట్లా చెప్పవు కదా. చెప్తున్నావా? లేదు, బయట ఉన్నా. అయ్యా ఇదేంది ఇంత మంచిగా చెప్తే చెప్పవా? అయ్యా ఇదేంది ఇంత మంచిగా చెప్తే చెప్పవా?
సరే సరే మళ్ళీ చేస్తా. థ్యాంక్ యూ. హలో ఏడనో ఎల్బినార్లనా ఏడనో ఏ అర్థం కాలే. అవునా? హలో హలో ఐ లవ్ యూ ఐ లవ్ యూ. హాయ్ అండి. ఈరోజు కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి గుంజి పెద్దగా చేస్తాము, ఉమ్ము పెట్టి లోపలికి పెడతాం, అదేంటి? చూయంగం. ఉమ్ము పెట్టి లోపల పెడతారా, మళ్ళీ గుంజుతారా? కాదు, ఉమ్ము పెట్టి లోపల పెట్టాం కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతా, 18 ఇయర్స్ దాటిన అమ్మాయి ఏమి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది? నాకైతే ప్రపోజ్ చేయనీకి ఉంటుంది. మీకు ప్రపోజ్ చేయనీక? ఎంత మంది చేశారండి మీకు? 3 మెంబర్స్ అయితే చేసినారు. మీరేం చేస్తారు అప్పుడు? రిజెక్ట్ చేసినాం బాలే, రిజెక్ట్ చేసినాం బాలే. ఎట్లుండాలి, బాగుండాలంటే మళ్ళా ఉండకూడదా? కరెక్ట్ కరెక్ట్. అంతే. సరే, మీరు రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేదు, చిన్న టాస్క్ ఇస్తాను. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లలో ఒక అమ్మాయికి కాల్ చేయండి. కాల్ చేసి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఎక్కడికి పోదామని అడగండి. స్పీకర్ ఆన్ చేయండి. ఇప్పుడు వేరే అమ్మాయి కూడా పడింది అమ్మాయికి వేస్తున్నా. హలో, చెప్పు. ఎక్కడ ఉన్నావు సాయి? బయట. అదే ఎక్కడ? ఈడనే బయట. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. అయితే ఎక్కడికి పోదాం? నేను ఏడికి రాను, నేను ఏడికి రాను. ఎందుకు రావు? లేడు రావడానికి. అయితే ఎవరన్నా చూసి పెట్టు వస్తాను. వాడుతా నేనున్నా కదా. సరే సరే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఈరోజు కానీ ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి గుంజి పెద్దగా చేస్తాము, ఉమ్ము పెట్టి లోపలికి పెడతాం, అదేంటి? గుంజి పెద్దగా చేస్తాము, ఉమ్ము పెట్టి లోపలికి పెడతాం, ఏంటది? అంటే లాగి పెద్దగా చేస్తాము, ఉమ్ము పెట్టి లోపల పెడతాం, ఏంటిది అది? ఆలోచించాల్సిందే మరి. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా, 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఏది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది? నేను అదని లేదు, ఏది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది? ఓటర్ ఐడి క్యామ్ ఇస్తుందేమో, ఓటర్ ఐడి క్యామ్ ఇస్తుందేమో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాదు. సరే, ఇది రెండు చేయలేదు కదా. సో ఎవరికైనా మీ కాంటాక్ట్ లిస్ట్ లో వాళ్ళకి కాల్ చేయండి, అమ్మాయిలకి కాల్ చేసి ప్రపోజ్ చేయండి. వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. జస్ట్ ఫర్ ఫన్. ఏంటి అమ్మాయి? సరే, అబ్బాయికే ఫోన్ చేయండి. ఏదో తేడాగా ఉందంటే
చెప్తా వినండి, నేను స్టార్ట్ చేయండి. అబ్బాయికే ఫోన్ చేయండి, ఒక 10,000 కావాలి నాకు అర్జెంట్ అని చెప్పానండి. రియాక్షన్ ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. ఎవరని తెలుసు, అదే కదా టాస్క్. ఇవ్వకపోవడం పక్కన పెట్టండి, రియాక్షన్ కదా మనకు కావాల్సింది. స్పీకర్ ఆన్ చేయండి. హలో, ఎక్కడరా? మెట్రో అప్పుడే బయలుదేరా. సరే గానీ 10,000 ఉంటే ట్రాన్స్ఫర్ చేయి. సరే గానీ 10,000 ఉంటే ట్రాన్స్ఫర్ చేయి. 10,000 ఎలా కనిపిస్తుంది రా నీకు? సరే తరలే, ఉంటే ట్రాన్స్ఫర్ చేయి. ఎవరినో ఉన్నాడు ఇంట్లోనో? ఇచ్చేవాళ్ళు అర్జెంట్రా. ఏం కష్టపడుతున్నావు? నీకు అమ్మాయిలు గిఫ్ట్లు పంపించడానికి ఉంటాయిరా? నిన్నే కదరా డెలివరీ పెట్టావా. ఓకే ఓకే సరే.